ఈరోజు కొద్దిసేపటి క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి సమీక్ష చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోవిడ్ పరిస్థితులకు సంబంధించి పూర్తిగా సమీక్ష చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ఇంకా విస్తృతంగా ఈ కరోనా వైరస్ కట్టడిపై ఇంకా విస్తృతంగా చర్చించటం, దానితోపాటు ఈ వైరస్ను కట్టడి చేయడానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఈ కరోనా వైరస్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు, ప్రజల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో పాటు వ్యాక్సినేషన్ అనేది దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అని. వ్యాక్సినేషన్కు మొదటి నుంచి కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ కార్యక్రమాన్ని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్ను 18 నుండి 45 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ను అందజేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటే జరిగింది. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వయసు ఉన్నటువంటి వారి దగ్గర నుండి 45 సంవత్సరాల వరకు కూడా దాదాపుగా 2 కోట్ల మందికి పైగా 1600 కోట్ల రూపాయలు దాదాపుగా నిధులు వెచ్చించి మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చాలా, ఇది అత్యంత కీలకమైనటువంటి కరోనా వైరస్ కట్టడి కార్యక్రమాల్లో ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగా ఉండబోతూ ఉంది. దీనితో పాటు ఈ రేపు రాత్రి నుండి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూను కూడా విధిస్తే బాగుంటుందని మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఆ నిర్ణయంపై విస్తృతమైనటువంటి చర్చ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు రాత్రి 10 గంటలు ప్రతిరోజు, ఇంకా అంటే రేపటి నుంచి ఈ నిర్ణయం అమలు జరుగుతుంది, రాత్రి 10 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి టెస్టుల స్థానంలో ఇంకా టెస్టులు ఇంకా ఎక్కువగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం కూడా వ్యక్తం చేయటం జరిగింది. మన వద్ద ఎంతవరకు అయితే టెస్టింగ్ కెపాసిటీ ఉందో అంత సామర్థ్యాన్ని కూడా పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొంత ఈ స్కానింగ్ సెంటర్లు సిటీ స్కాన్ల పేరు మీద చాలా ఎక్కువగా కొంత ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ప్రజల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేయటం, డబ్బులు వసూలు చేయటం జరుగుతూ ఉంది, ప్రజలను ఆ విధంగా దోపిడీ చేయటం జరుగుతూ ఉందని కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ విధంగా స్కానింగ్కి సంబంధించి ఏదైతే హెచ్ఆర్ సిటీ స్కాన్ ఉందో ఆ సిటీ స్కాన్కి సంబంధించి ఒక ధర నిర్ణయించి వెంటనే అంతకుముందు 2500 వరకు కూడా సుమారుగా కాస్త అటీటుగా ఆ ధర కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ధరను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలా మరి కూడా మరి ముఖ్యమంత్రి గారు కఠినంగా, అవసరమైతే కాస్త కఠినంగా అయినా స్కానింగ్ సెంటర్ల మీద ఎక్కడైనా ప్రజలకు సంబంధించి ఈ సిటీ స్కాన్ల పేరు మీద ఎక్కడైనా దోపిడీ జరిగితే దాన్ని అరికట్టవలసిందిగా కూడా మరి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ రేట్ల కన్నా కూడా ఎక్కువగా ఫీజు కన్నా కూడా ఎక్కువగా ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే కనుక అటువంటి హాస్పిటల్పై కఠిన చర్యలు కూడా వెనకాడవద్దని మరొకసారి మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ విధంగా రేపు
ఈ నైట్ కర్ఫ్యూ అనేది కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూను అమలు చేయటం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాల తర్వాత కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు జరిగినటువంటి సమీక్షలో ప్రజలకు చేసినటువంటి విజ్ఞప్తి, ఎక్కడ కూడా బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడం కానీ, భౌతిక దూరం పాటించే విషయంలో కానీ, మరీ ప్రతిసారి ఎన్నిసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం వస్తే అన్నిసార్లు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయండి. శాశ్వతమైనటువంటి కరోనా వైరస్ను కట్టడి చేయటంలో శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం అంటే అది ఒకటి వ్యాక్సినేషన్ అయితే, మరి రెండవది ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ కరోనా నివారణ కార్యక్రమాల్లో ప్రజాభాగస్వామ్యం. ప్రజాభాగస్వామ్యం కూడా వారు మాస్కులు ధరించటం, వారి కుటుంబ సభ్యులతో ధరింప చేయటం, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు శానిటైజర్ ఉపయోగించడం, ఏదైనా అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, ఇవన్నీ కూడా మరి పాటించవలసినటువంటి అవసరాన్ని ప్రజలకు మరొకసారి ఇప్పుడు జరిగినటువంటి సమీక్ష ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చెప్పాను, నైట్ 10 to 5 o'clock నైట్ కర్ఫ్యూ. ఇంకా నైట్ కర్ఫ్యూ అంటే ఇక కర్ఫ్యూ ఇక అన్నీ ఒకదానికి. ఇంకా ఎమర్జెన్సీ అనేది మీకు తెలియదు, హాస్పిటల్ సర్వీసెస్ అను లేకపోతే కొన్ని అవి గైడ్ లైన్స్ ఇస్తారు, దాని గురించి ఇంకా పూర్తి డిస్కస్. కరెక్ట్గా ఇప్పటివరకు హాస్పిటల్స్ సంబంధించి ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ జరిగింది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క హాస్పిటల్కు, ఏ ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్కు పరిమితం కాదు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల కన్నా కూడా అధికంగా ఎక్కడ పేషెంట్లు వారి ఇబ్బందులను, కష్టాన్ని ఆసరాగా తీసుకుని వారిని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తాయో అటువంటి హాస్పిటల్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉందని చెప్పి నిన్న కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ నేను హాస్పిటల్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అటువంటి పరిస్థితికి మాత్రం తీసుకురావద్దు. ప్రజలను ఎక్కడ కూడా ఈ కరోనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని దయచేసి అటువంటి దోపిడీలకు పాల్పడేటువంటి కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ని కూడా మేము మెన్షన్ చేయట్లేదు, అటువంటి హాస్పిటల్స్ ఏమైనా ఉంటే మేము వాటికి అవసరమైతే పూర్తిగా అవసరమైతే దాన్ని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనుకాడాం. అవును, హాస్పిటల్ ప్రిపేర్నెస్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి చోట కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా కేసులు పెరగటం విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ప్రిపేర్నెస్ కూడా ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లను కూడా, కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ కళ్యాణ మండపాలు అన్నింటినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా బెడ్ స్ట్రెంత్ను కూడా పెంచడం, అదేవిధంగా డాక్టర్స్ రిక్రూట్మెంట్ను కూడా ఇంకా త్వరగా పూర్తి చేయమని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కోవిడ్ రిక్రూట్మెంట్ మళ్ళీ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ రిక్రూట్మెంట్ను కూడా తొందరగా పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్లను, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ను అన్నింటినీ కూడా ఇంకా పెంచడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పేషెంట్ కరోనాకు సంబంధించి వైరస్ సోకినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారెవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమంతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఈరోజు మేము చర్చించినటువంటి అంశం ముఖ్యమంత్రి గారి సమక్షంలో 104కి సంబంధించి కూడా ప్రత్యేక అధికారులను కూడా ప్రతి కాల్ సెంటర్లకు, కేవలం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 104 కాల్ సెంటర్కి మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 104 కాల్ సెంటర్కి కూడా ప్రత్యేకంగా ఒక అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని కూడా నోడల్ అధికారిగా నియమించడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.